संताप सभा को फर्स्ट टाइम రావడానికి మనస్కరించలేదు చాలా మంది ఆత్మీయులు పోయినప్పటికీ ఇక్కడ ఎవరు పిలిచినా రాల సంతాప సభకు మనిషి లేనప్పుడు ఏవని సంతాపం ఏవని సభ ఎవరి కోసం పోయిన వ్యక్తి తిరిగి రాగలడా ఈ బాధ కుటుంబానికే కాదు ఆ కుటుంబం కంటే కూడా మనం బయట ఉన్న వాడ కూడా ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి ఇది సంతాపం తెలియజేయడం కోసమే సభ కృష్ణరాజు గారికి నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్పడం కాదు సంతాపం ఎంతో ఉంది చెప్పడానికి కానీ నా సీనియర్ నటులు ఊరేని ఆప్యాయంగా నన్ను పిలిచే వ్యక్తి నేను సరదాగా కొంచెం గట్టిగా మాట్లాడతా ఏంట్రా మాట్లాడుతున్నావు రారా భోంచేసిపోదురా అంటూ ఉంటాడు మా ఇద్దరి అనుబంధం ఎంతో ఎంతో ఉంది అది చెప్పదలుచుకోలా ఫస్ట్ టైం నన్ను బెంజికారులో ఎక్కించింది కృష్ణరాజు గారు ఆయన సోదరుడు సూర్యనరాజు హైదరాబాద్కు వెళ్తున్నాను అంటే సరే నేను అరేంజ్ చేస్తాను కారు అని ఎయిర్పోర్ట్ దిగి బయటకు వస్తే బెంజికారు ఉంది సార్ ఇది మీకోసమా నా కోసమా అని ఫస్ట్ టైం నా జీవితంలో నటుడుగా ఎన్నో విషయాలు కృష్ణరాజు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అవన్నీ ఒక పెద్ద పుస్తకంలాగా ఉంటుంది నేర్చుకున్న విషయాలు ఈ సంతాప సభలో ఆత్రేయ గారు చెప్పింది నాకు ఒకటి గుర్తొస్తుంది నా కోసం నా ఇంట్లో రాశారు గజల్ కోసం అని అది నేను పిక్చర్లో కూడా పెట్టాను మృత్యు అంటే నాకెందుకు భయం మృత్యు అంటే నాకెందుకు భయం నేనున్నప్పుడు అది రాదు అది వచ్చినప్పుడు నేను ఉండను అన్నాడు అలా జరిగింది సినిమా పరిశ్రమ గొప్ప నిర్మాతను గొప్ప నటుడి మనం కోల్పోయాం ఆయన ఎక్కడున్నా నాకంటే పెద్దవారు అన్నయ్య లాంటి వారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని సకల దేవతలను ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటున్నాను